ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఆ ప్రెస్ మీట్లో మీడియా మిత్రులకు, నా సోదరులకు కొన్ని ప్రశ్నలు గుర్పించినారు. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాటిమాటికి రాహుల్ 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 అనడం మనందరికీ తెలుసు. ఈ ముఖ్యమంత్రి కూడా మళ్ళీ అదే రాహుల్ గారిని, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఆయన, ఎప్పుడో పేరు వినడమే తప్ప ముఖపరిచయం లాంటివి ఏం లేవు. మళ్ళీ రాహుల్ అని చెప్పి కొంచెం ఏదో ఇట్లా స్టైలిష్గా మాట్లాడటము, ఈ మూసీ ప్రక్షాళన గురించి కావచ్చు, ఇవన్నీ కూడా నిన్న ప్రెస్ మీట్లో మీడియా ముఖంగా వీటి గురించి చర్చించడం జరిగింది. చాలా విషయాలు మాట్లాడడం జరిగింది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఎక్స్క్లూజివ్గా అన్ని పేపర్లలో గవే వచ్చినాయి కాబట్టి. దానికంటే ముందుగా నిన్న గ్రూప్ 1 నిరుద్యోగులను, విద్యార్థులను, ఎగ్జామ్స్ రాసినటువంటి, ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి వాళ్ళను, ఇప్పటికే వాళ్ళు 2-3 సార్లు గ్రూప్స్ రాశారు, అద్భుతంగా క్వాలిఫై అయ్యారు, వాళ్ళు రాసిన ఎగ్జామ్స్ మళ్ళీ రద్దు చేస్తూ రిజల్ట్ కూడా బయటికి రాకుండా మళ్ళా రీ ఎగ్జామ్ పెడతాము అని చెప్పి టైం కూడా ఇవ్వకుండా 3 నెలల టైం అడుగుతున్నారు. సో మొన్న రాత్రి రోడ్డుకెక్కినారు గ్రూప్ నిరుద్యోగులంతా, విద్యార్థులంతా. మళ్ళీ నిన్న కూడా రోడ్డుకెక్కడం జరిగింది. పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాటీ ఛార్జ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్స్, వాళ్ళు చదివి 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 వాళ్ళు ఒక గొప్ప ఇంటలెక్చువల్స్గా మారినారు. ప్రపంచవ్యాప్తంగా ఏ జిల్లాలో, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో, ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో, ఏ మండలాల్లో ఏం జరుగుతుందో నిద్రలో లేపడిగినా టక్కున చెప్పగల దిట్టలు మా గ్రూప్ విద్యార్థులు, నిరుద్యోగులు. ఎందుకంటే చదువుల తల్లి ఆశీర్వాదంతో 14 సంవత్సరాల నుండి చదువుతూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. ఈ ముఖ్యమంత్రికి కానీ, ఆ మాజీ ముఖ్యమంత్రికి కానీ, కేటీఆర్కి కానీ, ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కానీ, లేకపోతే నాస్ వంటి వాళ్ళకు కానీ, నాకు కూడా 100% నేను కూడా యాక్సెప్టబుల్. మన ఎవ్వరికీ లేనటువంటి నాలెడ్జ్, పుస్తకాల పురుగంటాం కదా, మనం ఎవ్వరికీ లేనటువంటి నాలెడ్జ్ వాళ్ళందరికీ కూడా ఉంది. చదువుల సరస్వతి కటాక్షం వాళ్ళందరికీ కూడా ఉంది. సో వాళ్ళంతా అద్భుతంగా ప్రిపేర్ అవుతూ 14 సంవత్సరాల నుంచి చదివిందే చదివి ఎగ్జామ్స్ రాసి మళ్ళీ తెలంగాణ ఉద్యమం అని, వీళ్ళు ఉద్యమం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారేమో అని అప్పుడు అడియాసే, మళ్ళా సరే మార్పు కావాలని చెప్పి వీళ్ళకి ఏమైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారేమో అనుకుంటే ఇప్పుడు అడియాసే, తెలుగు అకాడమీ సిలబస్ కాదు వేరే సిలబస్ తెస్తామని ఈ మహాన్ భావుడు, పుణ్యాత్ముడు, రిటైర్ అయినటువంటి ముసలాయన ఈ మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి గద్దెని ఎక్కించినాడు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్గా పెట్టినాడు. సో పోలీసులకు పోలీస్ డ్యూటీ వేసుకోకుండా గవేం తెలుసు? ఒక మంచి విజన్ ఉన్న వాళ్ళని, ఒక మంచి ఐఏఎస్ను, మంచి అసలు నీటి పర్లను తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి ఒక నిన్న పృథ్వీరాజ్ అన్నను ఇంటర్వ్యూ చేసినాం, చెప్పిండు కనకప్పు సింహాసనం మీద శునకాన్ని కూసుండబెడితే అని చెప్పన్నాడు. మరి అది మహేందర్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడా, లేకపోతే మన రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారా, ఏమి ఎట్లా ఏమి ఉద్దేశించి అన్నారో తెలియదు. కానీ మొత్తానికైతే అది జరిగింది. ఈ మహేందర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ఆయన అయిపోయింది, ఆయన బతుక అయిపోయింది, ఆయన జీవితం అయిపోయింది, పిల్లలందరూ వెల్ సెటిల్డ్. గత ప్రభుత్వంలో ఆస్తులు బాగా కూడబెట్టినారు, ఈ ప్రభుత్వంలో మళ్ళీ మంచి పదవి వచ్చింది, నెలకింత జీతం వస్తుంది, ఆ జీతం తినాలే పిల్లల భవిష్యత్తు గురించి. అంటే నేను ఏమంటున్నా, ఎట్లాగో రిటైర్ అయిపోయినాడు. సో రిటైర్ అయినప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఎంత సంపాదించుకున్నావు, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇకనైనా పుణ్యకార్యాలు చేయాలన్న ఆలోచన ఉండాలన్నా, మానవత్వం ఇప్పుడన్నా ఉండాలి. నాకు ఇన్ని రోజులు స్కాములు చేసినా, సొమ్ము తిన్నా, కొంతమందికి అనుకూలంగా ఉన్నా అని చెప్పి ఇప్పుడన్నా అట్లీస్ట్ చక్కగా పనిచేస్తా నేను, ఎందుకంటే నా జీవితం అంతా అయిపోయింది, భావి తరాల కోసం కృషి చేస్తా, ఒక ఇన్స్పైర్గా తీసుకొని, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని
ఇక ఇంతకన్నా ఏముందని నా జీవితంలో ఇంకేం లేదు, పిల్లలు సెటిల్ అయిపోయారు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఉన్నాయి, చాలా బా బతకనికి, ఇక ఈ టీఎస్పీఎస్సీ అన్న మంచిగా సాక్తా, మంచిగా చూసుకుంటా, నిరుద్యోగులకు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తా అనేది ఏం లేదు, ఏం లేదు. ఈ ఏజ్ వచ్చిన తర్వాత మాస్ వంటి వాళ్ళతోటి ఆ శాపనార్థాలు, ఆ విద్యార్థులతోటి శాపనార్థాలు అవసరమా మహేందర్ రెడ్డి గారు మీకు? మరి ఇన్ని రోజులు మరి ఆ సిలబస్ పనికిరాదంటే మరి గదే సిలబస్ ఉంది కదా, వికీపీడియాలో ఏ పరిణామంలోకి తీసుకుంటారు? వికీపీడియాలో మీ మనవాళ్ళు ముని మనవాళ్ళు ఏమైనా చదువుకుంటారేమో, వికీపీడియా ప్రామాణికంగా తీసుకుంటాడు ఇప్పుడు కొత్తగా వారం రోజుల్లో వికీపీడియాలు చదువుకోవాలా? వీళ్ళంతా ఇంకా ఎన్సైక్లోపీడియాలు వికీపీడియాలు చదువుకోవాలా? ఏం మాట్లాడతారు కొంచెమన్నా అర్థం ఉండాలి. అదే మీరు ఎట్లా అయినరు? ఈ గ్రూప్స్ రాయకుండానే మీరు ఐపీఎస్లు అయినరా? మీరు ఆఫీసర్లు అయినరా? మీరు ఏ ఎగ్జామ్స్ రాయలేదా? మీ అప్పుడు కూడా గిట్లనే నొక్కి పెడితే అది ఇది అని చెప్పి కహానీలు చెప్పుంటే మీరు ఎట్లయితుండే? మరి దాదాపు 560 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడున్న సబ్ రిజిస్టర్లు ఎంఆర్ఓల దగ్గర నుంచి అందరు మోసగాళ్ళే. ఇంటికి రైడ్కి పోతే మినిమం క్యాష్ అనేది దొరుకుతుంది వాళ్ళ ఇంట్లో, అందరు అంతే ఉన్నారు. మరి ఇప్పుడు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసి లాటరీ ఛార్జీలు దెబ్బలు తిన్న వాళ్ళు, అక్కడ తల్లిదండ్రులు కూలినాలు వేసి పైసలు పంపిస్తే ఇక్కడ చదివినోళ్ళు, రామకృష్ణ మఠంలో ఉచిత భోజనం పెడితే మధ్యాహ్నం క్యూ కట్టి తినేటోళ్ళు, వీళ్ళందరూ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎట్లాగో సబ్ రిజిస్టర్లు, ఎంఆర్ఓలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా అమ్ముడుపోయింది. మా అంటే ఎవరో 2% ఒక 5% ఆని ముత్యాలు ఉన్నాయి. ఈ 560 మంది రిక్రూట్ అయితే వాళ్ళకి విలువ తెలుసు. అరే ఉద్యోగ విలువ వాళ్ళకి తెలుసు. ఉద్యోగ విలువ, జీవితం విలువ, ధర్మం విలువ, ఈ మూడు తెలిసినవాడు పేదోడి కడుపు కొట్టలేడు. పేదవాళ్ళకి అనుకూలంగానే వాళ్ళు పనిచేస్తారు తప్ప, కట్టుబడి ఉంటారే తప్ప, ఈ 560 మంది గ్రూప్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళందరూ వాళ్ళకి తెలుసు ఉద్యోగం విలువ తెలుసు. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి చదివి ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఇక మా ఆ గవర్నమెంట్ వస్తే ఆ రూల్ పెడుతుంది, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ రూల్ పెడుతుంది, మధ్యలో మమ్మల్ని నాగమాగం చేస్తున్నారు, మా జీవితాలను ఇచ్చేస్తున్నారు. మీరు పట్టించుకోకపోతే ప్రతిపక్ష నాయకుల దగ్గరకు పోతారు. మరి వాళ్ళు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి పోగానే బీఆర్ఎస్ ఆడిస్తున్న డ్రామా, లేదా బీజేపీ ఆడిస్తున్న ట్రోమా, మా ఇంటి బయట ఉంది ఒక దోమ టైప్లో మీరు ఒక ప్రాసాలు చెప్తారు, దాని తరపున వెళ్ళిపోతారు. మరి ఎవరి దగ్గరికి పోవాలి? అప్పుడు బీఆర్ఎస్ కాల్ తీసుకొని తంతే కాంగ్రెస్ గూటికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడుగా మీ దగ్గరకు వచ్చి మాట్లాడినారు ఇదే గ్రూప్ వాళ్ళు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ మళ్ళీ ఫుట్బాల్ ఆడినట్టు వాళ్ళ బతుకులతో ఆడుతుంటే వేరే ఆప్షన్ లేక బీఆర్ఎస్కి పోయినరు. వాళ్ళు ఏం చేయాలి? ఇంకా మీ కాలు పట్టుకోవాలనా? ఇంకేం చేయాలి? అంత చదువు చదివి మీ కాలు పట్టుకోవాలనా? ఏం చేయాలి?